హలో ఎవరివన్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ టెక్ ఇన్ యూట్యూబ్ ఛానల్ సో రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి జీడిఎస్ రిజల్ట్ సంబంధించి పాస్ట్ వీడియో ఒకటి చేసాము అది ఏంటంటే మనకి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రావట్లేదు జస్ట్ కాల్ రికార్డింగ్స్ చేస్తున్నాము మన ఏడీకి కాల్ చేసి ఏంటంటే మేము ఢిల్లీకి లెటర్ రాసాము అది రావడానికి కొంచెం టైం పడుతుంది అండ్ ఈ మంత్ వరకు టైం పట్టే ఛాన్స్ ఉందని అయితే చెప్పారు సో దానికి సంబంధించి దాని డీటెయిల్స్ పూర్తి వివరాలు నేను ప్రతి పాయింట్ నేను లాస్ట్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే దానిలో మెయిన్ పాయింట్ ఏంటంటే ట్విట్టర్ ట్రెండ్ చేయడం వల్ల మనకేంటంటే చాలా యూజెస్ ఉంటాయి మనకి రిజల్ట్స్ రావాలన్నా రీనోటిఫికేషన్ రావాలన్నా అసలు మన కరెక్ట్గా ఆలోచించి మన మీద అంటే అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కరెక్ట్ డెసిషన్ రావడానికి అయితే మనం డైరెక్ట్గా జేడిఎస్ డిపార్ట్మెంట్ని అడగడం కరెక్ట్ అని చెప్పేసి అని ట్విట్టర్ ట్రెండ్ చేద్దాము ఒకవేళ కనుక మీరు సపోర్ట్ చేసేటట్టయితే ఖచ్చితంగా ఎస్ఎన్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయకపోతే లీవ్ ఇట్ అని చెప్పేసి అని నేనైతే లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను సో దానికి వచ్చేసి ఒక టూకే వ్యూస్ వరకు వచ్చాయి అండ్ చాలామంది అయితే ఎస్ఎన్ కామెంట్ చేశారు సో మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అయితే ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇది మన రిజల్ట్స్ మన జాబ్ మన లైఫ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయడం వల్ల మన అప్డేట్ అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది అనమాట సో నాన్ అఫీషియల్గా ఆర్ అఫీషియలే అదైనా సరే మనం కాల్ రికార్డింగ్స్ పెట్టుకుని అది అఫీషియల్ అప్డేట్ అని చెప్పలేము ఎందుకంటే ఆ సిపిఎంజీ వాళ్ళు ఒకటి చెప్తారు అండ్ మన ఐపీఓస్ ఒకరు చెప్తారు అండ్ ఏబిపిఎం బీపీఎం మన ఫ్రెండ్స్ ఒక విషయం చెప్తారు సో అది వచ్చేసి మ్యాటర్ అనేది కరెక్ట్గా కన్వే చేయలేకపోతున్నాం కాబట్టి డైరెక్ట్ ట్గా మనకి ఏదైతే వెబ్సైట్ ఉందో దానిలో ఒక అప్డేట్ ఇస్తే ఏంటంటే ప్రతి ఒక్కరికి అది తెలుస్తుంది అండ్ ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి జెన్యున్ అని చెప్పేసి అందరూ నమ్ముతారు కాబట్టి సో మనం అయితే డైరెక్ట్గా మన జీడిఎస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి వచ్చేసి లెటర్ అయితే రాశారనమాట మన ఢిల్లీ వాళ్ళు సో అక్కడ డైరెక్ట్గా వాళ్ళ చేతిలో డెసిషనే మన ఏపీ వాళ్ళు ఆ టీఎస్ వాళ్ళు ఆ ఢిల్లీ వాళ్ళు అయితే అమలు చేస్తారు కాబట్టి మన బాధ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు పాస్ట్ సెవెన్ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈ సెవెన్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది మనం ఇప్పటివరకు వెయిట్ చేశాము బట్ ఇప్పుడు వచ్చే జస్టిస్ అనేది మనకు కరెక్ట్గా రావాలి మనం అప్లికేషన్ ఫీ కట్టాము అండ్ అలాగే ఇన్ని మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము సో గ్రాడ్యుయేషన్ అయిపోయి చాలా మంది బీ బీటెక్ అయిపోయి పోయాక జాబ్కి వెళ్ళలేక అలానే జీడిఎస్ కోసం వెయిట్ చేయలేక సో సెవెన్ మంత్స్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం కాబట్టి మన రెస్పాన్స్ అనేది కరెక్ట్గా రావాలని చెప్పేసి అని ఒక మంచి ప్లాట్ఫామ్ చూసుకుంటే ఆ మంచి ప్లాట్ఫామ్ వచ్చేసి ట్విట్టర్ అనమాట సో మనం ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేసాము మెయిల్స్ పంపించాము ఫోన్ కాల్స్ సో ఇవన్నీ ట్రై చేసేసాము సో ఇవన్నీ వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు అని చెప్పేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అసలు ఏ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది మీకు తెలుస్తుంది సో ఇప్పుడు నేను ఆలోచించి చాలామందితో డిస్కస్ చేసిన తర్వాత మన జీడిఎస్ రిజల్ట్స్ రావాలంటే ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చేసి ట్విట్టర్ అనమాట సో దానిలో పెద్ద పెద్ద అఫీషియల్స్ వాళ్ళు ఉంటారు సో మీరు మీకు చాలామంది తెలిసి ఉంటుంది సో ట్విట్టర్లో ఏంటంటే ఎక్కువగా ట్రీ ట్వీట్స్ ట్వీట్స్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఒక మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది అండ్ వాళ్ళకు కూడా ఆ ప్లాట్ఫామ్లో వాళ్ళకి అర్థమవుతుంది మన గవర్నమెంట్ కానీ అంటే ఆల్ గవర్నమెంట్స్ మన ట్విట్టర్లో ఉంటారు కాబట్టి అండ్ పీపుల్ వచ్చేసి మనం ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము అని చెప్పని ట్వీట్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఒక మంచి రెస్పాన్స్ వస్తుందని ఒక అభిప్రాయంతో సో అలాగే మీ అందరి సపోర్ట్ ఏంటంటే ఈ ట్విట్టర్ ట్రెండ్ వచ్చేసి రేపు మార్నింగ్ టెన్ కల్లా స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అని మన ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అండ్ మనకు వచ్చేసి మన హిందీ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉందనమాట సో మనకి సపోర్ట్ ఇస్తాను అని చెప్పేసి అని ఒక ఢిల్లీ రిజల్ట్స్ జీడిఎస్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న యూట్యూబర్ ఉన్నారో వాళ్ళు మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి అని రిక్వెస్ట్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఏపీ తెలంగాణ అలాగే ఢిల్లీ రిజల్ట్స్కి సంబంధించి ఈ ట్విట్టర్ ట్రెండ్లో అయితే పాల్గొంటున్నాము సో ఆ యూట్యూబర్ ఢిల్లీ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు వచ్చేసి ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట సో వాళ్ళు కూడా చాలామంది యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు సో మేము కూడా సపోర్ట్ చేస్తాము సో మా ఢిల్లీకి సంబంధించి కూడా యాడ్ చేయండి అండ్ మీరు ఎలా అయితే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో మేము కూడా అదే ప్రాబ్లమ్ సెవెన్ మంత్స్ నుంచి ఫే ఫేస్ చేస్తున్నామని చెప్పేసి అని సో వాళ్ళ బాధ కూడా మనతో షేర్ చేసుకున్నారన్నమాట సో ఈ డిస్కషన్ అంతా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది సో ఒకవేళ మీరు జాయిన్ అవుతుంది కనుక జాయిన్ అవ్వండి సో అలాగే మన ఎడ్యుకేషన్ టెక్కింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ నుంచి ఎవరైతే ట్వీట్స్ అని రిట్వీట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు వచ్చేసి మన ట్విట్టర్ అకౌంట్ని అయితే ఫాలో అవ్వండి సో మ్యాటర్ అంతా నేను రైట్ చేసి అలాగే ట్యాగ్ చేసి అలాగే హ్యాష్ ట్యాగ్ కూడా ప్లేస్ అనమాట సో అవన్నీ కూడా మన అకౌంట్ ఏదైతే ఉందో ట్విట్టర్ అకౌంట్ సో దానిలో ప్లేస్ చేస్తాను అండ్ స్టార్ట్ చేసేదైతే రేపు పొద్దున్న టెన్ ఏఎం సో ఒక్క విషయం అయితే మర్చిపోవద్దు సో దానిలో మనం ట్యాగ్స్ అయితే చేస్తాం అనమాట సో ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి ఏంటంటే సో నేను డిస్ప్లే మ్యాచ్ చూపిస్తున్నాను సో ఇవన్నమాట टैग्स वेक्लेर्टीएस डेली जीडीएस रिजल्ट्स वी वांट जीडीएस रिजल्ट्स పబ్లిష్ ఢిల్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జీడిఎస్ రిజల్ట్స్ సో ఇవైతే ఈ త్రీ ట్యాగ్స్ అనమాట సో ఈ త్రీ ట్యాగ్స్ అయితే వేయడం మర్చిపోకండి సో ఈ త్రీ ట్యాగ్స్ యాడ్ చేస్తే మనకి ఏంటంటే రీట్వీట్స్ కానీ ట్వీట్స్ కానీ చేసినప్పుడు మన ట్వీట్ అకౌంట్ పెరిగి మన ట్రెండ్లోకి వస్తే కనుక ఖచ్చితంగా మనకైతే ఒక మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాను సో ఖచ్చితంగా మీకు ఏంటంటే ఖచ్చితంగా ట్విట్టర్ అకౌంట్స్ అయితే మ్యాక్సిమం చాలా మందికి ఉంటాయి లేకపోయినా సరే క్రియేట్ చేసుకోండి సో మన జాబ్ కోసం కాబట్టి అండ్ వచ్చేసి మన ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేయడానికి కూడా ఒక మెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ అయితే ఉండాలన్నమాట సో ప్రతి పర్సన్కి వచ్చేసి ఒక ఫోర్ మెయిల్ ఐడీస్ అంటే ఫోర్ మెయిల్ ఐడీస్ ఆర్ ఎల్స్ టూ మెలడీస్ అండ్ టూ ఫోన్ నెంబర్స్ ఉన్నా సరే ఒక ఫోర్ మే ఒక ఫోర్ ట్విట్టర్ అకౌంట్స్ కనుక మీరు క్రియేట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది మనం ట్రెండ్లోకి రాగలుగుతాము సో ఖచ్చితంగా ఒక ఫోర్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేయండి సో ఫోన్ నెంబర్ ఆర్ఎల్స్ ఈమెయిల్ అడ్రస్ ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది ఒక టూ అకౌంట్స్కి వచ్చేసి ఫోన్ నెంబర్ ఇవ్వండి ఒక టూ అకౌంట్స్కి వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి సో దానివల్ల ఎక్కువ రిట్వీట్స్ చేయడం వల్ల మనకి ఏంటంటే మనం ట్రెండింగ్లోకి రావచ్చు అనమాట సో ఒకవేళ కనుక మీరు ఓకే మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి అని మీరు కనుక అనుకుంటే కనుక ఒకవేళ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి అక్కడ ఏంటంటే మార్నింగ్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ అని చెప్పేసి అని టూ గ్రూప్స్కి డివైడ్ చేసి మార్నింగ్ షిఫ్ట్ అందరూ కొంతమంది ట్వీట్స్ చేసి రిట్వీట్స్ చేస్తూ ఉంటే అండ్ ఈవినింగ్ షిఫ్ట్ వచ్చేసి కొంతమంది ట్వీట్స్ అండ్ రిట్వీట్స్ చేస్తూ ఉంటారు అనమాట సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మన మన ప్రాబ్లం ఏదైతే ఉందో అది వచ్చేసి ట్రెండ్లోకి వస్తుంది అండ్ మన ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి అనమాట సో ఇది మన రిజల్ట్స్ కోసం మనం చేస్తున్నాము సో వ్యూస్ కోసం లైక్స్ కోసం మనీ కోసం ఫేమ్ కోసం సో ఇవేమీ కాదనమాట సో జస్ట్ మన రిజల్ట్స్ మనకు రావాలని చెప్పేసి అని సో ప్రతి ఒక్క అప్లికెంట్ కూడా ఈ బాధని భరిస్తున్నాడు ఒక సెవెన్ మంత్స్ నుంచి సో ఇంకా ఎన్నాళ్ళు భరించాలి అని చెప్పేసి మీలో కనుక మీ బాధ మీ ధైర్యం మీ కసి ఏదైతే ఉందో సో అది వచ్చేసి మన ట్విట్టర్ అకౌంట్లో తెలియజేయండి అండ్ ఖచ్చితంగా జీడిఎస్ మనకి మంచి రెస్పాన్స్ వేస్తుందని కోరుకుందాం సో ఇది వీడియో అయితే అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటే ఆ లింక్లో ఉన్న ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ అన్ని క్లిక్ చేయండి సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి ఏదైతే ఇప్పటివరకు మనం ప్లాట్ఫామ్స్ ఏవైతే యూజ్ చేసామో వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది అయితే ఫస్ట్ లింక్ ఉంటుంది సో సెకండ్ వన్ వచ్చేసి మన మ్యాటర్ ఏదైతే ఉందో మనం ట్వీట్ చేయాలనుకుంటున్నామో ఆ మ్యాటర్ అలాగే హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి అనమాట సో థర్డ్ లింక్ వచ్చేసి మనకి ఏంటంటే లాస్ట్ వీడియో ఏదైతే చేసే జిడిఎస్కి సంబంధించి అది అలాగే మన టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది సో ఈ ట్యాగ్స్ అన్ని మర్చిపోకుండా మాత్రం ఈ ట్యాగ్స్ అయితే మీరు ఏదైతే మ్యాటర్ టైప్ చేస్తారో దానిలో పెట్టండి అండ్ ఖచ్చితంగా ట్రెండింగ్ రావడానికి మీ అందరూ సపోర్ట్ చేస్తారని ఖచ్చితంగా కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే మీరు తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మర్చిపోకుండా ట్వీట్ చేయడం అయితే మర్చిపోకండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్